అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ హాయ్ అండి ఈ రోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ సూపర్ యమ్మీ అండ్ క్రీమీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి రోటీస్కి నాన్స్కి రైస్కి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా మా వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేడి చేయాలండి ఇలాగా సగం వేడెక్కాక ఆ కూర శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఇందులోకి వేసేస్తున్నాను బాండల్లోకి అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉండాలండి బయట తెచ్చుకొని తినే సిచ్యువేషన్లో కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ పోయినా కూడా మనం ఇంట్లో చేసుకున్నంత హెల్తీగా బయట చేయరండి కాబట్టి మనం ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా చక్కగా ఇంప్రెస్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చూసారు కదా ఇది బాగా ఒక 50% కుక్ అయిపోయిందండి ఈ ఆకు అనేది ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ ఆకు మొత్తం తీసేసుకుంటున్నాను మరి పూర్తిగా కుక్ అవ్వకూడదండి దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ చల్నీళ్ళు పోసి ఆకు పైన వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల ఆకు పసురు వాసన అనేది ఉండదు బట్ గ్రీనీగా ఉంటుందండి కర్రీ కూడా కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి స్పైసీనెస్ కోసం ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే కర్రీకి సరిపోతుందండి ఇప్పుడు ఇది మనము మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేడెక్కాక అర స్పూన్ జీలకర్ర వేశాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కర్రీ మధ్యలో కచ్చాపచ్చాగా బాగుండదు అంతగా తినేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేశానండి ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక స్పూను చిల్లీ పౌడరు ధనియా పౌడర్ మిక్స్ చేసింది ఒకటి వేసాను జీరా పౌడర్ ఒక స్పూన్ వేసాను అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ మసాలా అంతా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా అలా ఫ్రై చేసుకొని మనము పేస్ట్ చేసుకున్న ఈ పాలక్ వేసేస్తున్నానండి చాలా రకాలుగా చేస్తారండి ఈ కర్రీ అనేది కానీ ఒరిజినల్ స్టైల్ ఇదే అండి పంజాబీ డాబా స్టైల్ వాళ్ళంతా ఒరిజినల్గా ఇలాగే తయారు చేస్తారండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఈ కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పచ్చి వాసన అంతా పోవాలి చక్కగా ఇలాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి కలుపుకుందాము ఇలా ఒక 1 మినిట్ కలుపుకున్నాక కసూరి మెంతి కంపల్సరీ వేసుకోవాలండి ఇలా బాగా క్రష్ చేసుకొని నేను 1/2 స్పూన్ వేశాను వేసి బాగా కలుపుకోవాలి ఆ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కంపల్సరీ ఈ కసూరి మెంతి వేసుకోవాలి బాగా కుక్ చేసుకున్నాక బాగా ఒక 50 గ్రామ్స్లో సగం బటర్ వేసేయాలండి అంత టేస్టీగా ఉంటుంది బటర్ వేయడం వల్ల ఇలా వేసి బటర్ అనేది చక్కగా మెల్ట్ అవ్వాలి చూసారు కదా బటర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది మళ్ళీ నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను మా అబ్బాయి వేయంటే మళ్ళీ 1/2 స్పూను వేశానండి ఈ బటర్ ఎంత వేస్తే కర్రీ అనేది అంత డెలిషియస్గా ఎమ్మీగా మారుతుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మనము ఇలాగా కర్రీని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా బాగా పైకి తేలి బటర్ అంతా చక్కగా ఉడికిపోయింది
ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని జస్ట్ ఊరకల లైట్‌గా కలిపితే చాలండి ఎక్కువగా కలపకండి ఒక్కోసారి పన్నీర్ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బటర్ లేని వాళ్ళు కూడా ఆయిల్ తో కూడా చేసుకోవచ్చుండి కానీ రెస్టారెంట్ స్టైల్ అంటే టేస్ట్ అనేది రాదు ఇలాగా ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి కర్రీకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది లేకపోతే పెరుగు స్పూన్ తో చక్కగా స్మూత్ గా బీట్ చేసుకొని కలుపుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పనీర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి మా వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ని కొట్టండి మా వీడియోస్ నోటిఫికేషన్ కి మీకు రెగ్యులర్ గా వస్తాయి ఇప్పుడు మనము పైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తో ఇలాగా మనము బౌల్ లోకి సర్వింగ్ చేసుకొని చేస్తే ఎంతో టేస్టీ టేస్టీ పాలక్ పనీర్ రెడీ అయిపోయింది